నీళ్లు, కరెంట్, ఎంసెట్ ఇలా ఏదో ఒక దానిపై తెలుగు రాష్ట్రాలు రెండింటి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తుతూనే ఉన్నాయి. వివాదాలు సాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఎంసెట్ విషయంలో ఇరు రాష్ట్రాల నాయకులు మెట్టు దిగడం లేదు, బెట్టు వేయడం లేదు. రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు విద్యాశాఖ మంత్రులు గవర్నర్ను కలిశారు. విభజన చట్టం ప్రకారం నడుచుకుని విద్యార్థుల్లో అయోమయం తొలగించాలని గవర్నర్ సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలను వేర్వేరుగా నిర్వహించాలని నిర్ణయించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు ఎంసెట్ విషయంలో వివాదానికి దిగాయి. విభజన చట్టం ప్రకారం ఎంసెట్ ఉమ్మడిగానే నిర్వహించాలని ఏపీ సర్కార్ అంటుంటే తమ రాష్ట్రంలో తామే నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం కుండబద్దలు కొడుతోంది. అంతేకాదు, రెండు రాష్ట్రాలు వేర్వేరుగా ఎంసెట్ తేదీలను కూడా ప్రకటించాయి. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావటం లేదు. ఒక పక్క మాటల యుద్ధం కొనసాగిస్తూనే మరో పక్క రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు గవర్నర్ నరసింహన్ను వేర్వేరుగా కలిశారు, ఎంసెట్ పై చర్చించారు. విభజన చట్టం ప్రకారం నడుచుకోవాలని ఇరువురు మంత్రులకు గవర్నర్ సూచించారు. అలాగే విద్యార్థుల్లో అయోమయం తొలగించాలని కోరారు. రెండు ప్రభుత్వాలు చర్చించుకుని ఓ నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు గవర్నర్. మరోవైపు ఏపీ ఉన్నత విద్యామండలికి జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నోటీసులు జారీ చేసింది. తమ భవనాన్ని ఖాళీ చేయాలని కోరింది.